ఒరిజినల్ స్పేస్ షటిల్ ఇది. ఒరిజినల్ స్పేస్ షటిల్ మళ్ళీ చెప్తున్నా, రీకన్స్ట్రక్టెడ్ బొమ్మ రెప్లికాయో కాదు. చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నాసా ఆర్మ్స్ట్రాంగ్ అని రాసింది అక్కడ. ఈ రాకెట్, ఈ రాకెట్తోని దానిపైన ఈ స్పేస్ షటిల్ ఉంటుంది అన్నమాట. ఇదంతా రాకెట్ ఏంటంటే కంబషన్ అయినప్పుడు ఒక్కొక్క స్టేజ్ అలా పడిపోతుంటుంది, పైకి వెళ్ళినప్పుడు షూట్ అయినప్పుడు ఆఖరికి అది స్పేస్లోకి వెళ్ళి. ఒసామా బిన్ లాడెన్కి చంపినప్పుడు వాళ్ళు ఏం చేశారు, అమెరికా వాళ్ళు ఒక బ్లాక్ బర్డో ఏదో ఫ్లైట్లోనే వెళ్ళి పాకిస్తాన్లోకి వెళ్ళి పాకిస్తాన్లో రాడర్లో ఎక్కడ డిటెక్ట్ అవ్వకుండా అని చంపేసి వెనక్కి వచ్చేసి పాకిస్తాన్ గవర్నమెంట్కి కాల్ చేసి, హే మేము మీ కంట్రీలోకి వచ్చాం, మీ ఓన్ చంపేసాం అని చెప్పారన్నమాట. సో అది దీని సిగ్నిఫికెన్స్. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. మీకు నిన్న పోస్ట్ చేసిన లంబోర్గిని, కొన్ని కార్లు అయితే 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 7 కోట్లు, 10 కోట్లు ఇంత ఖరీదైన కార్లు, ఆ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను. ఇటాలియన్ లగ్జరీ కార్స్, ఇంకా మీరు అది మిస్ అయి ఉంటే మర్చిపోకుండా ఇక్కడ ఆ ఐకార్డ్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అంతేకాకుండా గైస్, మనం 5 లక్షలు 20,000 దాటిపోయాం. సో ఎవరైనా రెగ్యులర్గా వాచ్ చేస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్స్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబర్లు పెరగడం వల్ల డబ్బులు ఏమి ఎక్కువ రావు ఏం రావు, జస్ట్ మనకి ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది వ్యూవర్స్ ఉన్నారు, మనకు కూడా ఎక్కువ మంది సబ్స్క్రైబర్ ఉన్నారని దానికోసం మాత్రం నేను అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేయమని. ఆ తర్వాత ఇవాళ మీకు నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం చూపిస్తాను. వాషింగ్టన్ డీసీలో ఉన్న చిన్న నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం నిన్న నేను చూపించలేకపోయాను అని వైట్ హౌస్ బ్లాగ్లో పెట్టాను కదా, అది ఇక్కడ ఇంకా పెద్ద నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం ఉంది, దానికి వచ్చాను. ఇక్కడ ఎన్నో విమానాలు ఉన్నాయి, కాకపోతే చాలా ముఖ్యమైనవి 5 ఉన్నాయి. ఆ 5లోని ఒకటి ఏంటంటే మన డిస్కవరీ స్పేస్ షటిల్. స్పేస్లోని 365 రోజులు స్పెండ్ చేసి, 365 రోజులు తిరిగి, ఎన్నో 24 కోట్ల కిలోమీటర్లు తిరిగి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మీరు చూడబోయే షటిల్ స్పేస్ షటిల్ ఒరిజినల్, ఏదో బొమ్మ అలా కాదు, ఒరిజినల్. రెండోది కాంకార్డ్. కాంకార్డ్ అంటే మన రెగ్యులర్ విమానం కన్నా 2-3 రెట్ల ప్లస్ శబ్దం, స్పీడ్ ఆఫ్ సౌండ్ 330 మీటర్స్ పర్ సెకండ్ కదా, దానికి డబుల్ స్పీడ్లో వెళ్ళే కాంకార్డ్ అంటే గంటకి 2,200 కిలోమీటర్లు ప్రయాణించగలదు, అది రెండోది. మూడోది హిరోషిమా, 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు ఫస్ట్ అటామిక్ బాంబ్ లిటిల్ బాయ్ అమెరికా జపాన్ మీద వేసింది, ఆ బాంబ్ ఏ ప్లేన్లో వేశారో ఆ ప్లేన్ ఇక్కడ ఉంది. అంతేకాకుండా ఫాస్టెస్ట్ రికనైసెన్స్, రికనైసెన్స్ ఫ్లైట్ అంటే రాడార్కి డిటెక్ట్ అవ్వకుండా శత్రు దేశాల్లోకి వెళ్ళిపోయి చొరబడి అన్ని కొలగొట్టి అన్ని పేల్చేసి వచ్చేసేయగలిగే అదొక విమానం ఉంది, 4. తర్వాత ఒరిజినల్, ఇప్పుడు బోయింగ్ 747 వాడుతున్నాం కదా, ఆ బోయింగ్ ఫ్లైట్ ఏది, అది ఒరిజినల్ ప్రోటోటైప్ అంటే ఒరిజినల్ శాంపుల్, సక్సెస్ఫుల్ శాంపుల్ అది. ఈ 5 చాలా ప్రధానమైనవి. లోపల ఇంకా చాలా 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 ఉన్నాయి, కానీ ఈ 5 అయితే మీకు చూపిస్తాను. ఎందుకంటే పెద్ద వ్లాగ్ అయితే చాలా బోర్ కొట్టేస్తుంది, ఎవడు చూస్తాడు 30-40 నిమిషాలు గంట వ్లాగ్ అని. అక్కడ మెటీరియల్ ఏంటంటే గంట 2 గంటలు చేసినంత మెటీరియల్ ఉంది, కానీ మీకు బోర్ కొట్టించకుండా చిన్న వ్లాగ్ ఈ 5 ప్రధానంగా మీకు చూపిస్తాను. అది గైస్ ఇవాళ వ్లాగ్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఇంకా నన్ను ఫాలో అవ్వకపోతే సోరింగ్ ఈగల్ ట్రాక్స్ ఇక్కడ పెట్టాను, అది కూడా ఫాలో అవ్వండి. ఓకే గైస్, లోపలికి వెళ్ళిపోదాం. ఈ మ్యూజియం ఫ్రీనా కాదా నాకు తెలియదు, కానీ మొత్తానికి పార్కింగ్ అయితే మాత్రం మనం $15 కట్టాలని చెప్పారు. సో లోపలికి వెళ్ళిపోదాం. ఇవే బావ్. ఓకే, దూరంగా ఉంది, వెనకాల. సో వాషింగ్టన్ డీసీలో ఉన్న స్మిత్సోనియన్ అయితే చిన్న మ్యూజియము, ఇది నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం, పెద్దది, వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం, చూద్దాం గైస్ ఎలా ఉందో. ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం, లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు అద్భుతమైన పీసులు, కళాఖండాలు ఉంటాయి ఇక్కడ. లోపలికి ఎన్ని రకాల విమానాలు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఎన్ని రకాల ప్లేన్స్ ఉన్నాయి చూడండి, అసలు వావ్ అంటే వావ్ అన్నమాట. అంటే మనకి ఏవియేషన్ అంత బాగా తెలియదు కాబట్టి మనకు అర్థం కాకపోవచ్చు, కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఆ చివరి ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం చూడండి. ఎన్ని రకాల వావ్, అద్భుతం అంటే అద్భుతం, అసలు సూపర్. అసలు సెసలైన ఐటమ్కి వెళ్తున్నాం మనం, స్పేస్లోకి వెళ్ళి వచ్చిన ఒరిజినల్ స్పేస్ షటిల్ ఇది. ఒరిజినల్ స్పేస్ షటిల్ మళ్ళీ చెప్తున్నా, రీకన్స్ట్రక్టెడ్ బొమ్మ రెప్లికాయో కాదు, చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నాసా ఆర్మ్స్ట్రాంగ్ అని రాసింది అక్కడ.
సో అస్సలు సిస్సలైన స్పేస్ క్రాఫ్ట్. వావ్, ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నారు వద్దామని. యాక్చువల్లీ నా యూట్యూబ్ ఛానల్కి థ్యాంక్స్ చెప్పాలి, యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పటికి కూడా రానేమో నేను. అసలు డిస్కవరీ చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు, స్పేస్లోకి వెళ్ళి వచ్చిన డిస్కవరీ ఇది. అసలు ఏముంది రా నాయన, ఓ మై గాడ్, నమ్మలేకపోతున్నాను నేనే. చూసారా అక్కడ మీ కామెంటరీ కూడా ఉంది సైడ్కి చూడండి. ఇది ఒరిజినల్ మళ్ళీ చెప్తున్నా, డిస్కవరీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్పేస్లోకి వెళ్ళి రిటర్న్ వచ్చేసింది. పెద్ద అమెరికన్ ఫ్లాగ్ పైన, ఇదంతా గూస్బంప్స్ వచ్చేసినాయి చూడండి. నాసా పెగాసస్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ. పిచ్చి పిచ్చిగా ఉంది ఇదంతా. కానీ దీనికైతే అసలు నాకు మాటలు రావట్లే, దీని గురించి కొంచెం చదువుదాం, చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూసారా స్పేస్ షటిల్ ఆర్బిటర్ మొత్తం. ఇది కొంచెం స్లోగా ఇక్కడ పెడతాను, మీరు చదవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇది చదువుకోవచ్చు చూడండి. లేకపోతే పాజ్లో పెట్టి ఇది చదవండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా చదువుకోవచ్చు. ఇది డిస్కవరీ అన్నమాట. ఓకే, ఇది పాజ్లో పెట్టి మీకు డీటెయిల్స్ కావాలంటే చదవండి. స్లోగా ఈ స్పేస్ షటిల్ ఇటువైపు నుంచి అటువైపు వరకు మీకు తీసుకెళ్ళి చూపిస్తాను ఎలా ఉంది. ఎంత మ్యాసివ్, ఎంత పెద్దగా ఉంది చూడండి స్పేస్ షటిల్ డిస్కవరీ. స్పేస్లోకి వెళ్ళి వచ్చేసింది, ఎలా వెళ్ళిందో కూడా చూపించు చూడండి. సో రాకెట్ లాగా తీసుకెళ్ళినప్పుడు ఈ రాకెట్, ఈ రాకెట్తోని దానిపైన ఈ స్పేస్ షటిల్ ఉంటుంది అన్నమాట. ఇదంతా రాకెట్ ఏంటంటే కంబషన్ అయినప్పుడు ఒక్కొక్క స్టేజ్ అలా పడిపోతుంటుంది, పైకి వెళ్ళినప్పుడు షూట్ అయినప్పుడు ఆఖరికి అది స్పేస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది మనం చూస్తున్న స్పేస్ షటిల్ అది ఇవ్వండి. స్పేస్లో అది తిరుగుతున్నప్పుడు ఆర్బిటల్లో రౌండ్గా ఇలా స్పేస్లోకి వెళ్తారు మన మనుషులు. చూసారా ఇక్కడ ఉంది చూడండి, ఇది 39 అర్త్ చుట్టూరు, భూమి చుట్టూరు తిరిగింది మొత్తం 365 రోజులు, అంటే ఒక సంవత్సరం తర్వాత 240 మిలియన్, అంటే ఎంత రానాయన 10 మిలియన్ అంటే 24 కోట్ల కిలోమీటర్లు తిరిగింది అన్నమాట అది. సో అంత అద్భుతమైన కళాఖండాన్ని మీకు ఇప్పుడు చూపించాను. నా పని, మోస్ట్ ఇంపార్టెంట్ పని అయిపోయింది, అది విషయం. అసలు నిజంగా కళ్ళు చాలట్లేదు, 24 కోట్ల కిలోమీటర్లు తిరిగిన డిస్కవరీ స్పేస్ చుట్టూరు 365 రోజులు, ఎన్నో మిషన్స్ అని అక్కడ చెప్పారు కదా చూడండి. ఇవంతా అసలు ఈ మ్యూజియం చూడడానికి ఒక 10 గంటలు పడుతుందేమో. అక్కడ అన్ని రాకెట్ లాంచర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకోటి మీకు చూపిద్దామని నేను అనుకున్నది ఏంటంటే, మన యుఎస్ ఆర్మీ, అమెరికన్ ఆర్మీ మిజైల్స్ కానీ లేకపోతే చూడండి అని, యుఎస్ ఆర్మీ అసలు ఎంత ఉంది అది, క్షిపణి అంటారా, క్షిపణి అంటారేమో నాకు తెలియదు తెలుగులో, మిజైల్ని క్షిపణి అంటారు అనుకుంటా. కాంకోర్డ్కి వెళ్ళిపోతాను ఇప్పుడు. మొత్తం 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఏదైతే ఓడిపోయిందో, యాక్సిస్ పవర్స్, ఎల్లీడ్ పవర్స్ అన్నారు. ఒకవైపు ఎల్లీడ్ పవర్స్లో అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, రష్యా, యాక్సిస్ పవర్స్లో నాజీ జర్మనీ, తర్వాత ఫ్యాసిస్ట్ ఇటలీ, జపాన్, ఏవేవైతే వాళ్ళు జర్మన్ వాళ్ళు యూజ్ చేశారో, మెయిన్గా జర్మనీ కదా. సో మొత్తం దాని హిస్టరీ ఉంది. ఇది చేయడానికి ఒక సెపరేట్ వ్లాగ్ అయితే కావాలి, సో అది సెపరేట్ వ్లాగ్ ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఇందులో కొంచెం మీకు చూపిస్తున్నా మొత్తం జర్మనీ వాళ్ళు వాడిన రకరకాల విమానాలు, దాన్ని క్యాప్చర్ చేసినవి అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం వెళ్తున్నాం అంటే కాంకోర్డ్కి. సో కాంకోర్డ్ చూపిస్తాను ఒకే వీడియోలోని, 40 నిమిషాలు 50 నిమిషాలు అంటే బోర్ కొట్టచ్చు, అందుకని చిన్న చిన్న వ్లాగ్లా చేసి రోజుకొకటి పెట్టిన 10 నిమిషాలు 15 నిమిషాలు మేక్స్ మోర్ సెన్స్ అన్నమాట. చూడండి మొత్తం అసలు ఇన్ని, ఒక్కొక్క దాని మీద ఒకటి చేయొచ్చు. నేను ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడికి వెళ్తానంటే కాంకోర్డ్ చూపించడానికి మీకు. సో కాంకోర్డ్ అనే విమానం మామూలు విమానం కన్నా మాక్ స్పీడ్ ఆఫ్ సౌండ్ కన్నా 3 రెట్లు 4 రెట్లు అని ఉంటుంది, కరెక్ట్గా గుర్తులేదు. చూడండి పాత బోయింగ్ విమానం ఇది, అదిగోండి కాంకార్డ్. సో ప్యారిస్లోని ఒక కాంకార్డ్ డిజాస్టర్ అయింది, కాంకార్డ్ క్రాష్ అయిపోయి చాలామంది చనిపోయారు. ఆ తర్వాత కాంకార్డ్ని డిస్కంటిన్యూ చేశారు. ఇదిగోండి ఇదే కాంకార్డ్ ప్లేన్, అమెరికన్ ఎయిర్వేస్ చూడండి, పాతవి అంటే కొత్తలో వచ్చిన విమానాలు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది కాంకార్డ్, అది చూడండి క్షిపణిలా, మిజైల్లా ఇలా ఉంది పాయింటెడ్. ఇది 2180 కిలోమీటర్లు గంటకి ప్రయాణించగలదు, అంటే ఇంచుమించుగా 1300 మైళ్ళు, అంటే
ఆర్డినరీ అంటే రెగ్యులర్గా విమానం కన్నా 2.5 రెట్లు స్పీడ్గా, అంటే ఒక విమానంలోనే ఎక్కడికైనా వెళ్ళాలంటే 4 గంటలు పట్టింది అనుకోండి, దీనిలో 1.5 గంటలో వెళ్ళిపోవచ్చు. ఇది శబ్దం 330 మీటర్లు పర్ సెకండ్ వెళ్తుంది శబ్దం. శబ్దానికి 2 రెట్లు అంటే దాన్ని మాక్ అంటారు. సో శబ్దం, మన శబ్దం మాట్లాడే ప్రయాణించే శబ్దానికి 2 రెట్లు స్పీడ్గా. ఇది నాకు కరెక్ట్గా 90 మా పేరెంట్స్ ఎప్పుడు వచ్చారు ఫస్ట్ టైము 1990 ఎప్పుడు వచ్చారు అమ్మాళ్ళు 2000లోని అమ్మ నాన్న వచ్చినప్పుడు న్యూయార్క్లో, మేము న్యూయార్క్లో ఉన్నాం అప్పుడు, ఎయిర్ ఫ్రాన్స్ కాంకార్డ్ యాక్సిడెంట్ అయింది ప్యారిస్లో అయిపోయి మొత్తం అందరూ చచ్చిపోయారు ప్యారిస్ నుంచి టేక్ ఆఫ్ అయినప్పుడు. ఆ తర్వాత దీన్ని డిస్కంటిన్యూ చేశారన్నమాట, దీన్ని కాంకార్డ్ అంటారు. సో ఇది కూడా ఒక అద్భుతమైన పీసు. ఈ పీసు తర్వాత మీకు ఆ స్పేస్ షటిల్ ఆ రెండు చూపిద్దామని వచ్చాను. సో నా పని అయితే అయిపోయింది. సో నడుస్తూ ఇంకేమైనా కనిపిస్తే మీకు క్విక్గా చూపిస్తాను అనమాట. సో అర్థమైందనుకుంటాను అందరికీ ఈ కాంకార్డ్ సిగ్నిఫికెన్స్ ఏంటి, గొప్పతనం ఏంటి. బోయింగ్ 747 ఇప్పుడైతే మీరు ఉన్నారు కదా, ఇది మొదటి ప్రోటోటైప్, అంటే మొదట చేసిన సక్సెస్ఫుల్ శాంపుల్ ఇది. సో చూడండి, ఇది కూడా ఒక సిగ్నిఫికెంట్, ఒక చాలా ఇంపార్టెంట్ పీస్, ఎందుకంటే దాని ఒరిజినల్ ప్రోటోటైప్ కాబట్టి. మీకు ఇంకో అద్భుతాన్ని చూపిస్తాను. ఈ అద్భుతం ఏంటి చూడండి, ఇది అలాంటి అద్భుతం కాదు. ఎందుకో చెప్తాను, మంచి అద్భుతమా చెడ్డ అద్భుతమా అని మీరు ఆలోచించండి. మనకి రెండవ ప్రపంచ యుద్ధం అయినప్పుడు జపాన్ అల్ల కలలు చేసినప్పుడు, ఇందాక ఎల్ఈడి పవర్స్లో జపాన్ మర్చిపోయాను నేను, జపాన్, జర్మనీ, ఇటలీ కొంచెం, ఎనీవే, జపాన్ అలా కలవలం చేస్తున్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో లిటిల్ బాయ్ అని అటామిక్ బాంబు అమెరికా జపాన్ మీద వేసింది హిరోషిమాలో. సో హిరోషిమాలో వేసిన అటామిక్ బాంబు ఈ విమానం. ఎగ్జాక్ట్గా ఇది రియల్ విమానం. ఈ విమానం జపాన్లోని హిరోషిమా మీద బాంబు వేసిన ఫ్లైట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నో రికగ్నైజెన్స్ ఫ్లైట్, అంటే ఏ ఎయిర్ క్రాఫ్ట్ కూడా అంత డేంజరస్ సిచ్యువేషన్లో ఫ్లై చేసి, కోల్డ్ వార్లోని మొత్తం రష్యా అమెరికా అయినప్పుడు చాలా 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 మిషన్స్ చేసిందంట. ఇది ఒరిజినల్ ఫ్లైట్, ఇటు పక్కనే గెలను అక్కడ స్పే చూడండి ఎంత ఉందో అసలు బాబో. ఇవన్నీ ఒరిజినల్ ఫ్లైట్స్, ఇవన్నీ రెప్లికాస్ కాదు, నిజమైన అసలు సిసలైనది ఇది. ఇది చూడండి అసలు ఎలా ఉందో, మైండ్ బ్లోయింగ్ అసలు. యాక్చువల్లీ దీనికన్నా అన్నిటికన్నా మైండ్ బ్లోయింగ్ తీసుకెళ్తే మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, లెట్స్ గో. సో ఆ పైనుంచి మీకు వీడియో తీసాను కదా, ఇప్పుడు కిందకు వచ్చాను ఒక ఫ్లోరు, ఇక్కడ నుంచి చూడండి ఎలా హ్యాంగ్ అయ్యాయో ప్లేన్లో. నేను ఇది పడితే ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఇదిగోండి లాక్హీడ్, వావ్, బ్లాక్ బర్డ్ డిఫెన్స్ది, వరల్డ్స్ ఫాస్టెస్ట్ జెట్ ప్రొపెల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అంట, ప్రపంచంలో అతి స్పీడ్గా వెళ్ళేది. వావ్, ఒరిజినల్, ఇదంతా రెప్లికా కాదు. చూడండి రికగ్నైజెన్స్ ఫ్లైట్స్ ఇవి, అమెరికా మైట్ అంతా డిఫెన్స్ అండ్ పవర్ మాట. చూడండి ఎలా ఉందో అసలు. ఇది రికగ్నైజెన్స్ ఫ్లైట్, ఎన్నో ఫ్లైట్ రికార్డ్స్ ఉన్నాయి దీనికి. రికగ్నైజెన్స్ ఫ్లైట్ అంటే ప్రపంచంలోనే అతి వేగమైన విమానం ఇది. ఇది కోల్డ్ వార్లోని చాలా హాస్టల్ ప్లేసెస్లో, రష్యా అమెరికా గొడవ లేనప్పుడు ఇలాంటి ప్లేస్లన్నింటిలోకి, అంటే ఒసామా బిన్ లాడెన్ చంపినప్పుడు కూడా, అంటే ఇది ఎగ్జాక్ట్ ఇది మోడల్ కాదు, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒసామా బిన్ లాడెన్కి చంపినప్పుడు వాళ్ళు ఏం చేశారు, అమెరికా వాళ్ళు ఒక బ్లాక్ బర్డో ఏదో ఫ్లైట్లోనే వెళ్ళి పాకిస్తాన్లోకి వెళ్ళి, పాకిస్తాన్లో రాడార్లో ఎక్కడ డిటెక్ట్ అవ్వకుండా ఆయన చంపేసి వెనక్కి వచ్చేసి పాకిస్తాన్ గవర్నమెంట్ కాల్ చేసి, హే మేము మీ కంట్రీలోకి వచ్చాం, మీ ఓన్ చంపేసాం అని చెప్పారన్నమాట. సో అది దీని సిగ్నిఫికెన్స్. ఇది ఒక ఐదు ప్రధానమైన ఉన్నాయి కదా ఈ మ్యూజియంలో, ఈ 5 ప్రధానమైనలో ఇది ఒకటి మాట. చూసారు కదా, దీన్ని బ్లాక్ బర్డ్ అంటారు. సో దీనికి ఎన్నో 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 రికార్డ్స్ ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బ్లాక్ బర్డ్గా ప్లేన్గా ఎంత సైజ్ ఉంది చూడండి. రాడార్లు డిటెక్ట్ చేసినా కూడా చాలా స్పీడ్ వెళ్తుంది కాబట్టి రాడార్లు ఏం చేయలేము అన్నమాట. ఇది 1990లో ఎప్పుడో ఆపేశారు, నాకు కరెక్ట్గా ఎప్పుడు ఆపేశారో చూస్తాను, చూసి చెప్తాను మీకు. సో అది, సో 5 సిగ్నిఫికెంట్ వాటిలో ఇది ఒకటి. సో 1990లోనే ఆపేశారు. సో పైనుంచి చూడండి ఎలా ఉందో బ్లాక్ బర్డ్, అదన్నమాట విషయం. ఈ మ్యూజియం మీకు నచ్చింది అనుకుంటాను, ఇంకా డీటెయిల్గా చూపించాలంటే చూపిస్తాను నెక్స్ట్ టైం వచ్చి. మళ్ళీ ప్రస్తుతానికి మాత్రం ఏది సరిపోతుంది అనిపిస్తుంది. ప్రతి ప్లేను మీకు చూపించినా అర్థం కాదు, నాకే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పడానికి. సో ఈ 5 ప్రధానమైనవి మనం చూసేసాం. చూడండి మొత్తం ఎయిర్ క్రాఫ్ట్లు ఇవి చూసారు కదా,
మొత్తం ఎన్ని 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 నెంబర్ ఉంటారో చూడాలండి. ఈ చిన్న చిన్న ప్లేన్ మనం గుర్తుందా, అలాస్కా వెళ్ళాం, ల్యాండ్ అయ్యాం కదా, ఆ టైపు. అందులోని కొంచెం ఓల్డ్ మోడల్స్, న్యూ మోడల్స్, వర్చువల్ రియాలిటీ కూడా ఉంది, దాన్ని కూడా వెళ్దాం. స్పేస్ షటిల్కి అయితే ముందర వెళ్ళిపోదాం. మన అలాస్కాలోని గ్లేషియర్ మీద ల్యాండ్ అయ్యాం కదా, ఇది సెస్నా ఫ్లైట్. ఇదిగోండి అసలు మొట్టమొదటి, చూడండి, నాజీ జర్మనీ మన హిట్లర్ గారి యూజ్ చేసిన ఎయిర్క్రాఫ్ట్ బాంబింగ్లో, చూసారు కదా, ఆ సింబల్ కూడా ఉంది, నాజీ సింబల్. ఇదేమో అమెరికాని అటాక్ చేయడానికి జర్మనీలో వాడారు సెకండ్ వరల్డ్ వార్లో, అది కూడా ఇక్కడ ఉంది. మొత్తం అన్ని ఒరిజినల్ రియల్ ఫ్లైట్స్ ఇవి. ఇదిగోండి, ఇది వాషింగ్టన్ డీసీ మెట్రో. నేను వెళ్తుంటే పక్కన కనబడింది, సరే అని యాడ్ చేస్తున్నా, వర్క్ వెళ్ళిపోతున్నా ఇప్పుడు. ఎస్, వాషింగ్టన్ డీసీ ట్రైన్. సో మళ్ళీ రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.